హాయ్ ఫ్రెండ్స్, చాలా తక్కువ పెట్టుబడితో హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఐటెంని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అలాగే హైయెస్ట్ ప్రాఫిట్ ఉన్నటువంటి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, కావాల్సినటువంటి లైసెన్సెస్ ఏంటి, అలాగే కావాల్సినటువంటి స్పేస్ ఎంత, మిషనరీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఆర్గానిక్ ఆయిల్స్ మేకింగ్ బిజినెస్. సో ఈ ఆర్గానిక్ ఆయిల్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే కావాల్సినటువంటి మిషనరీస్ 2 టైప్స్ ఉన్నాయి. ఈ ఆయిల్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. అది వచ్చేసి కొయ్య గానుగ నూనెతో మనం వ్యాపారాన్ని చేయవచ్చు, అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్తో కూడా మీరు బిజినెస్ని చేయవచ్చు. కొయ్య గానుగకి సంబంధించినటువంటి మిషనరీస్ కోయంబత్తూర్లో అవైలబిలిటీలో ఉంటాయి, పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీలో. అలాగే మీకు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కావాలి అంటే లాతూర్లో ఉన్నటువంటి భారత్ అగ్రిటెక్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు కోయంబత్తూర్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ ఇంజనీర్స్ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, భారత్ అగ్రిటెక్ కాంటాక్ట్ నెంబర్ కావచ్చు, లాతూర్ది, రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్క్రీన్కి ఎండింగ్లో కూడా వాళ్ళిద్దరు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా మీరు ఈ ఆయిల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ఒక 10x10 రూమ్ అనేది ఉంటే సరిపోతుంది. అది కొయ్య గానుగ కావచ్చు, కోల్డ్ ప్రెస్ ఆయిల్కి కావచ్చు. ఇంకా పెద్దది కనుక అయితే మీరు రా మెటీరియల్ని స్టోరేజ్ చేసుకోవడానికి, అలాగే ఫినిష్డ్ అయినటువంటి ఆయిల్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి మనకి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ మిషనరీస్ ఇన్స్టాల్ చేయాలి అంటే కంప్లీట్గా కంపెనీని అప్రోచ్ అయితే వాళ్ళే మీకు వచ్చి సెటప్ చేసి పెడతారు. అంతేకాకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మీకు గవర్నమెంట్ నుంచి లోన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. 35% నుంచి 50% వరకు సబ్సిడరీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ మిషన్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అంటే మనం ఏ ఆయిల్స్ని అయితే తీయాలి అనుకుంటున్నామో, అది గ్రౌండ్ నట్ కావచ్చు లేదా కొబ్బరి కావచ్చు, ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లో మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే ఇండస్ట్రియల్ గ్రేడ్ గ్రౌండ్ నట్స్ కానీ పర్చేస్ చేస్తే ఆయిల్ అనేది శాతం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇటువంటి ఇండస్ట్రియల్ గ్రేడ్ గ్రౌండ్ నట్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అనేది కంపెనీ వాళ్ళే మీకు సజెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ఆయిల్ని మనము తీసిన తర్వాత ప్యాకింగ్ చేయాల్సినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాటిల్స్ కూడా మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి, వాటి అడ్రస్సెస్ కూడా మేము చెప్తాము. అలాగే ఇక బాటిల్స్లో ఫిల్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి, లేదా మాన్యువల్గా అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఇక తయారైనటువంటి ఆయిల్ని మనం ఫిల్టర్ చేయాలి అంటే దానికి సపరేట్ మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక ఫిల్ చేసుకున్న తర్వాత క్యాపింగ్ అంతా వేసిన తర్వాత లేబులింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఈ బిజినెస్ అంతా మనం చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఫుడ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫుడ్ లైసెన్స్ అనేది మనకి లోకల్లో ఉన్నటువంటి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే మీ పాన్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీరు ఎక్కడైతే బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రెమిసెస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఒక ఫోటో కనుక తీసుకుని వెళ్తే ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళే అప్లై చేసి మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా సార్ మాకు తిరగడం కుదరదు అని అనుకుంటే ఎక్కడైనా కానీ ఉండనివ్వండి, మేము అడిగిన డాక్యుమెంట్స్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే ఫుడ్ లైసెన్స్ మేమే ప్రొవైడ్ చేసిస్తాము. సో మీరు ఎవరైనా కానీ ఆర్గానిక్ ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావచ్చు లేదా కొయ్య గానుగ ఆయిల్ కావచ్చు, రెండిట్లో మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ బిజినెస్ సెటప్ అంతా కూడా దగ్గరుండి మేమే చేయించి, బిజినెస్ని స్టార్ట్ చేయించి ఆయిల్స్ తీయడం దగ్గర నుంచి లేబులింగ్ వరకు మొత్తం ఎలాగనేది నేర్పిస్తాము. సో ఈ ఆయిల్ బిజినెస్ కోసం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదు నెల్లూరులో ఉన్నటువంటి మా అడ్రస్కి విజిట్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడగొచ్చు. కేవలం అంటే కేవలం మీరు ఒక 2 lakh rupees నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మిషనరీని బేస్ చేసుకొని, ప్రొడక్షన్ కెపాసిటీని బేస్ చేసుకొని అంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ మిషనరీస్ పెట్టుకుంటాము, ఇంకా హై ప్రొడక్షన్ వాల్యూ ఉన్నటువంటి మిషనరీస్ పర్చేస్ చేస్తామంటే అప్ టు 10-15 lakhs వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు. ఇక ప్రతి ఒక్కరు ఆలోచించేది ప్రాఫిట్స్ ఈ బిజినెస్లో ఎంత ఉంటుందనేసి. సో 40% నుంచి అప్ టు 60% వరకు మనకు మార్జిన్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క ఆయిల్ అంటే మనకు రా మెటీరియల్ అవైలబిలిటీని బేస్ చేసుకొని, దాని ప్రైస్ని బేస్ చేసుకొని, మనకు ఆయిల్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మార్జిన్స్ అనేది ఉంటాయి. ఒక్కొక్క లొకేషన్లో రా మెటీరియల్ అనేది ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ అనేది కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఏదేమైనా కానీ 40% నుంచి 60% అనేది మార్జిన్ ఉంటుంది.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.